కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలో ఈ నెల 9న జరిగిన స్థానిక ఎన్నికల్లో భాగంగా తనను సర్పంచ్గా గెలిపించిన పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండి పంచాయతీలోని సైతం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అక్కలరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ గొడుగునూరు గోపాలమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిని గోపాలమ్మ మీడియాతో మాట్లాడుతూ జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమను సర్పంచ్గా గెలిపించిన వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ బాల గురివిరెడ్డి వైసీపీ నాయకులు వెంకట సుబ్బారెడ్డి బాలిరెడ్డి తదితర నాయకులతో పాటు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తన గెలుపు కోసం నాయకులు ప్రజలు కృషి చేసి గెలిపించినందుకు ఆమె అభినందనలు తెలిపారు. తమను నమ్మి సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పంచాయతీలోని గ్రామాల్లో సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తమ వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. అక్కలరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్గా నేను ఎన్నిక కావడానికి కృషి చేసిన బాలగురిరెడ్డి బాలరెడ్డి బసిరెడ్డి రామమోహన్ రెడ్డికి మరి ముఖ్యంగా వెంకట సుబ్బారెడ్డి సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఓటు వేసి గెలిపించిన పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అక్కలరెడ్డిపల్లి పంచాయతీ దేశంలో ఆదర్శ పంచాయతీగా చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను.